హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా విశాఖపట్నం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఎవరికైనా సరే ఈ జాబ్ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో, వీడియో కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని కామెంట్ అయితే చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని ఎర్లీగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం కనుక ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చి మనకి 1 వీక్ వరకు టైం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, బట్ అప్లై ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 30 వేకెన్సీస్, అంటే 30 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మనం డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మేము డిగ్రీలో బీఏ చేసాం, బీఎస్సీ చేసాం అని చెప్పి డౌట్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మీరు డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ ఇలా ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే బీటెక్ వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కాకుండా ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే, ఓన్లీ రెగ్యులర్ డిగ్రీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిస్టెన్స్లో కానీ ఓపెన్లో కానీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీరు జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. డిస్టెన్స్లో కానీ ఓపెన్లో కానీ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్స్ డీటెయిల్స్ చూస్తే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మినిమం ఏజ్ చూసుకుంటే 20 ఇయర్స్ ఉండాలి, అంటే 20 సంవత్సరాలు కనీస వయసు ఉండాలి. ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 32 ఇయర్స్, అంటే గరిష్టంగా 32 సంవత్సరాలు దాటైతే ఉండకూడదు. అదైతే గుర్తుంచుకోండి. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ అంటూ ఏమీ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చాలామంది తెలుసుకోవాలని చెప్పి వెయిట్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి శాలరీ చూసుకుంటే 28,000 రూపాయలు ఉంటుంది, అంటే 28,000 రూపీస్ శాలరీస్ ఉంటాయి. బట్ అన్ని అలవెన్సెస్ యాడ్ అయ్యి అరౌండ్ మనకి 35,000 రూపీస్ వరకు, అంటే 35,000 రూపాయల వరకు శాలరీ వస్తుందని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ పాయింట్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది, ఇటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి అనకాడమీ గురించి తెలుసు. అనకాడమీని రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్కి ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్గా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా మనకి అనకాడమీ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ చూసుకుంటే రీలెవల్ బై అనకాడమీ. ఇది మీకు ఎందుకు యూస్ అవుతుందంటే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి వెక్స్ అయ్యి ఉంటారో వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్స్ అనేవి చాలా ఆలస్యం అయితే అవుతుంటాయి కాబట్టి. ఆ ప్రైవేట్ జాబ్స్ హైరింగ్ ప్రాసెస్ అనేది ఈ రీలెవల్ అయితే కండక్ట్ చేస్తుంది. అయితే ఈ రీలెవల్లో చూసుకున్నట్లయితే మనకి టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి పేటీఎం, రెడ్ బస్, గూగుల్, యాత్ర, మీషో, 1MG ఇటువంటి మేజర్ ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా చూసుకుంటే మనకి క్రెడిట్ లాంటివి కూడా ఇందులో అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇక్కడ మీకు వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లో మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ మాక్ టెస్ట్లో మీకు వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని ఏవైతే ప్రైవేట్ కంపెనీస్లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు కానీ, మాక్ టెస్ట్ రాసేటప్పుడు కానీ సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అది మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఎవరైనా సరే ప్రైవేట్ జాబ్స్ గెట్ చేయాలి, గవర్నమెంట్ జాబ్స్తో మేము వెక్స్ అయిపోయాం, ఇంకా మేము ప్రిపేర్ అవ్వలేము అని అనుకుంటారు, లేదా ఫ్రెషర్స్ ఎవరైనా సరే ప్రైవేట్ జాబ్స్ మంచి ప్యాకేజెస్తో, స్టార్టింగ్ ఒక 5 లాక్ ప్యాకేజీ, 6 లాక్స్ ప్యాకేజీ లేదా 10 లాక్స్ ప్యాకేజెస్తో జాబ్ గెట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఈ రీలెవల్ ప్లాట్ఫామ్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు ఉన్నట్లు మెన్షన్ చేశారు. దానితో పాటు జిఎస్టీ కూడా పే చేయాలని చెప్పారు. అందరికీ అప్లికేషన్ ఫీజు అయితే సేమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే రిటన్ ఎగ్జామ్ 150 మార్క్స్కి జరుగుతుందని చెప్పారు, ఇంటర్వ్యూ 25 మార్క్స్కి జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు మనకి రిటన్ ఎగ్జామ్కి 2 మార్క్స్ కూడా ఉంటాయని చెప్పారు. రిటన్ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు ఇటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి. బట్ నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే మీకు ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్తో పాటు సిలబస్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది గుర్తుంచుకోండి.
ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దాంతోపాటు కొన్ని స్కిల్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పారు. అదేంటంటే తెలుగు ఇంగ్లీషు ప్రాపర్గా మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పారు. దాంతోపాటు కంప్యూటర్స్ మీద కంప్యూటర్ యూస్ చేయడం మీద కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ పాయింట్స్ అన్ని క్లియర్గా హైలైట్ చేస్తూ మెన్షన్ చేశారు. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ తెలుసుకోవాల్సింది మనం ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయి. ఫ్రెండ్స్, ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మనకి విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, తర్వాత కాకినాడ ఉంటుంది, విజయవాడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, నెక్స్ట్ మనకి తిరుపతి, కడప ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి హైదరాబాద్ కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఇవైతే మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఫైనల్గా మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పాలి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అనేది ఈ నెల 11వ తారీఖున స్టార్ట్ అవుతుంది, అంటే జనవరి 11వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి 31వ తారీఖు అనేది లాస్ట్ డేట్. ఇవైతే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. దాంతోపాటు ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ ఫిబ్రవరి మంత్ లాస్ట్ వీక్లో కానీ లేదా మార్చి ఫస్ట్ వీక్లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రిజల్ట్ చూసుకుంటే మార్చి లాస్ట్ వీక్లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు జరిగిపోతుంది, అంటే అరౌండ్ మీరు మే మంత్ ఎండ్ లేదా జూన్ మంత్ లోపు జాబ్లో అయితే జాయిన్ అయిపోతారు. అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అరౌండ్ ఒక 5 to 6 months లోపు కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం.